పాండురాజుకు కుంతి మాదిరులతో వివాహం అనంతరం వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా పొదల పక్కన ఉన్న లేళ్ల మిథునాన్ని చూసి వాటిపై బాణం వదిలాడు. ఆ బాణం తగిలిన మగజంక చనిపోతూ, కామసుఖాల్లో ఉన్న మమ్మల్ని విడదీశావు గనక నీవు నీ భార్యతో క్రీడించిన ఎడల వెంటనే మరణింతువుగాక అని శపించి అక్కడి నుండి మాయమైపోయాయి. ఈ శాపానికి ఆందోళన చెందుతున్న పాండురాజుని చూసి కుంతి తనకు దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రం గురించి చెప్పినది. అది విని మిక్కిలి సంతోషంతో పాండురాజు ధర్మదేవతను తలుచుకుని ధర్మగుడినైన కొడుకును పొందమని చెప్పగా, యమధర్మరాజుని స్మరించి అతని అనుగ్రహంతో ధర్మరాజుని, వాయుదేవుని అనుగ్రహంతో భీమునికి, దేవేంద్రుని అనుగ్రహంతో అర్జునునికి జన్మనిచ్చింది. మాద్రి అశ్విని దేవతల అనుగ్రహంతో నకుల సహదేవులకు జన్మనిచ్చింది. ఈ కుంతికి ధర్మరాజు జన్మించాడనే వార్త విన్న గాంధారి బాధపడి తాను గర్భం దాల్చి ఇంతకాలమైనను పిల్లలు కలగలేదని అసూయతో తన గర్భాన్ని కొట్టుకున్నది. దానితో గర్భస్రావం అయినది. అది తెలిసి వ్యాసుడు గాంధారిని చూడవచ్చి ఆమె గర్భం నుండి పడిన మాంసం ముద్దలను నీటిలో కడిగించి గాంధారి కోరికపై 101 భాగాలు చేసి కుండలో పెట్టించి వెళ్ళిపోయాడు. అలా పెట్టిన సంవత్సర కాలం తర్వాత ఒక కుండ నుండి ఒక బాలుడు ఉద్భవించినాడు. భీముడు పుట్టినరోజునే జన్మించాడు. వీడిని దుర్యోధనుడు అని పేరు పెట్టారు. భీముడు పుట్టిన వెంటనే అక్కడ శుభశకునాలు కనిపించగా దుర్యోధనుడు పుట్టిన వెంటనే ఇక్కడ దుశ్శకునాలు కనిపించాయి. ఈ విధంగా దుర్యోధనుడు అనంతరము ఒక్కొక్కరుగా ప్రతి కుండలో నుండి ఒక్కొక్క బాలుడు ఉద్భవించినాడు. ఆఖరి కుండ నుంచి మాత్రం బాలిక పుట్టింది. ఈ నూరుగురు కుమారులు ఒక కుమార్తె ధృతరాష్ట్రుని సంతానం కనుక వీరిని ధార్తరాష్ట్రులు అనేవారు. కురువంశం తరపున ధృతరాష్ట్రుడే రాజు గనక ఆయన వారసులుగా ఆ 100 మందిని కౌరవులు అని పిలిచేవారు. పాండురాజు చనిపోయిన తర్వాత కుంతి పిల్లలు అడవులు ఎందుండడం క్షేమం కాదని భావించిన మునులు వారిని వెంటబెట్టుకుని హస్తినాపురానికి వచ్చి మునులు జరిగినదంతా ధృతరాష్ట్రునికి భీష్మునికి చెప్పి కుంతి పాండవులను వారికి అప్పగించి వెళ్ళిపోయారు. పాండురాజు మరణానికి విచారించిన భీష్మ ధృతరాష్ట్రులు కౌరవ పాండవులను సమానంగా చూసుకొని పెంచారు. ఆటపాటలన్నింటిలోనూ ఆధిక్యత సంపాదించుకున్న భీముని చూసి దుర్యోధనుకు అసూయ కలిగింది. ఈ అసూయ దినదినానికి అభివృద్ధి చెందడంతో తన తమ్ముళ్లతో కలిసి భీముణ్ణి ఎలా అయినా చంపాలని నిశ్చయించుకుని ఒకరోజు భీముడు నిద్రిస్తుండగా కాలు చేతులు కట్టి సముద్రంలో విసిరాడు. ఆ ప్రయత్నం విఫలమై భీముడు సురక్షితంగా ఇల్లు చేరినాడు. ఫ్యాక్ట్ నెంబర్ 1, ముళ్ళపందులు ఈత కొట్టాల్సిన అవసరం లేకుండానే నీళ్ళలో తేలిపోతాయట. ఫ్యాక్ట్ నెంబర్ 2, జమైకాలో పిల్లలకి గుడ్లు తినిపించరు. గుడ్లు తిన్న పిల్లలు కోడిపిల్లల్లా ప్రవర్తిస్తారని వాళ్ళ నమ్మకం అట. ఫ్యాక్ట్ నెంబర్ 3, జర్మనీలోని 80% ఇళ్లలో ఇప్పటికీ ల్యాండ్లైన్ ఫోన్లే ఉపయోగిస్తున్నారట. ఫ్యాక్ట్ నెంబర్ 4, నక్కలు కూతలతో కాకుండా తమ తోకతో కూడా మాట్లాడుకోగలవట. ఫ్యాక్ట్ నెంబర్ 5, వర్షపు నీటికి రంగు రుచి ఉండదు కానీ వర్షపు నీటిలో బీటల్ విటమిన్ ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి సుమారు 2000 పిడుగులు పడతాయట. ఫ్యాక్ట్ నెంబర్ 2, అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గెయిన్స్విల్ అయిన నగరంలో చికెన్ని చేతులతో తప్ప ఫోర్క్తో కానీ చెంచాలతో కానీ తినడం నేరం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కోల్ ఫార్మ్ ఉన్న నగరం అదేనట. తమకి కోట్లు ఆర్జించి పెడుతున్న కోడిపైన మమకారంతో ఈ చట్టం చేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 3, పెంపుడు పక్షుల్లో ఎక్కువగా ఉపకాయంతో బాధపడేవి చిలుకలేనట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.